హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఎన్జీ అండ్ డిస్ట్రాయ్ లైఫ్ సైకిల్ హుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది మనకున్న లైఫ్ సైకిల్ హుక్స్ అన్నిటిలోనూ లాస్ట్లో ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్ అనమాట. మనం వీటన్నిటినీ రాసినప్పుడు వీటన్నీ జరిగిన తర్వాత ఈ ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది ఒక మెథడ్ ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, మనకి రౌటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ మెథడ్ యూజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనే లైఫ్ సైకిల్ హుక్ మెథడ్ అనేది మనం రాసుకున్న కాంపోనెంట్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే, మనం ఉన్న కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్కి ఒకవేళ నావిగేట్ అవుతుంటే, అలా అయ్యే సిచ్యువేషన్లో మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే, మనం ఆ కాంపోనెంట్లో ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనే మెథడ్లో మనం రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం రౌటింగ్ని యూజ్ చేసి బేసిక్గా సమ్ టాస్క్ అనేది చేద్దాము. సో ఇక్కడ నేను 3 కాంపోనెంట్స్ తీసుకున్నాను, హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్, కాంటాక్టర్స్ కాంపోనెంట్. సో నేను ఇక్కడ అబౌట్ అజ్లోకి వెళ్తే అబౌట్ అజ్ కాంపోనెంట్లోకి వెళ్తుంది, క్లిక్ చేస్తే కాంటాక్టర్స్లోకి క్లిక్ చేస్తే కాంటాక్టర్స్ కాంపోనెంట్లోకి వెళ్తుంది, హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ కాంపోనెంట్కి వెళ్తుంది. సో ఇక్కడ నేను ఈ బటన్స్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు మనకి పైన యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే వేరే కాంపోనెంట్కి వెళ్తుంది. సో ఇలా యూఆర్ఎల్ చేంజ్ అయినప్పుడు స్టార్టింగ్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో ఆ కాంపోనెంట్కి వస్తుంది. సో ఇప్పుడు నేను వేరే కాంపోనెంట్కి వెళ్ళింది అని అంటే, ఇంతకుముందు యూఆర్ఎల్ పోయింది అని అంటే ఆ కాంపోనెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అలా ఎగ్జిట్ అయ్యే టైంలో మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను 3 కాంపోనెంట్స్ తీసుకున్నా, అబౌట్ కాంపోనెంట్, హోమ్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్. సో మనం యాంగులర్లో సింపుల్గా రౌటింగ్ చేయాలి అని అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ రౌటర్ మాడ్యూల్ని, రౌట్స్ని ఇంపోర్ట్ స్టేట్మెంట్లో రాయాలి. తర్వాత ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ యొక్క టైప్ రౌట్స్ అని తీసుకోవాలి. ఇది యాంగులర్లో ఉన్న డీఫాల్ట్ టైప్ అనమాట. దీంట్లో మనం ఒక యారే ఫామ్లో ఇచ్చి ఒక్కొక్క ఆబ్జెక్ట్లో పాత్, ఏ పాత్ వచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ ఇవ్వాలి, కాంపోనెంట్ ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి, మనం ఈ విధంగా స్పెసిఫై చేయాలి. సో ఇది పాత్ని స్పెసిఫై చేయడము. నెక్స్ట్ మనం ఆ పాత్స్ని ఇక్కడ కింద ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే, ఒక మాడ్యూల్లో, యాప్ మాడ్యూల్లో తీసుకున్నాను నేను, రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ ఆఫ్ ఈ రౌట్స్ అనే యారే ఏదైతే ఉందో, ఈ విధంగా ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్ నేమ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో ఇది బేసిక్ సింటాక్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ 3 రౌట్స్ని హ్యాండిల్ చేయడానికి యాప్ కాంపోనెంట్లో ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను, దాంట్లో 3 ఎల్ఐ ట్యాగ్స్ తీసుకున్నాం. ఎల్ఐ ట్యాగ్లో ఏ, ఇక్కడ మనం యాంగులర్లో రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి నావిగేట్ అవ్వాలి అని అంటే, హెచ్టిఎంఎల్ యూజ్ చేసి చెయ్యాలి అని అంటే, మనం ఇక్కడ రౌటర్ లింక్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి ఏ పాత్ అది ఇవ్వాలన్నమాట. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్ యొక్క టెక్స్ట్ మీద క్లిక్ అయినప్పుడు ఆ కాంపోనెంట్కి నావిగేట్ అయిపోతుంది అనమాట. సో మనం జనరల్ హెచ్టిఎంఎల్ అయితే, ప్లెయిన్ హెచ్టిఎంఎల్ అయితే హెచ్రెఫ్లో ఇస్తామన్నమాట. ఇక్కడ మనం రౌటర్ లింక్లో పాత్ అనేది ఇవ్వాలి. ఈ పాత్ అనేది దేనికి స్పెసిఫిక్గా ఇవ్వాలంటే, ఇక్కడ రిలేటెడ్ పాత్ అనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రౌటర్ లింక్ యాక్టివ్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా మనం ఏం చేయొచ్చనంటే, యాక్టివ్ రౌట్ ఏదైతే ఉందో, అంటే యాక్టివ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి సమ్ స్పెషల్ క్లాస్ యాక్టివ్ అని ఇక్కడ నేను తీసుకున్నాను. ఏ కాంపోనెంట్ అయితే యాక్టివ్గా ఉంటుందో దానికి సమ్ స్పెషల్ స్టైలింగ్ అప్లై చేయడం కోసం. సో ఇక్కడ నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఏ కాంపోనెంట్ అయితే యాక్టివ్గా ఉంటుందో ఆ కాంపోనెంట్కి సంబంధించిన యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని నేను బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ పెట్టాను అనమాట. సో ఇలా పెట్టాం. సో ఇది బేసిక్ స్టైలింగ్ అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ హోమ్ కాంపోనెంట్ నుంచి అబౌట్ కాంపోనెంట్లోకి వెళ్తున్నా, అంటే హోమ్ కాంపోనెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. సో అలా అయిపోయినప్పుడు మనం ఏదైనా హోమ్ కాంపోనెంట్లో టాస్క్ అనేది చేయాలి అని అంటే, మనం ఇక్కడ హోమ్ కాంపోనెంట్లో ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనే లైఫ్ సైకిల్ హుక్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ ఆన్ డిస్ట్రాయ్ అనేది లైఫ్ సైకిల్ హుక్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, ఫస్ట్ మనం దాన్ని ఇక్కడ
ఇంపోర్ట్ స్టేట్మెంట్లో రాయాలి ఆన్ డిస్ట్రాయ్ అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ ఆన్ డిస్ట్రాయ్ రాసిన తర్వాత ఆ మెథడ్ అనేది ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ కన్సోల్లో నేను కన్సోల్ డాట్ లాగ్ హోమ్ కాంపోనెంట్ ఎగ్జిటెడ్ అని రాస్తున్నా, హోమ్ కాంపోనెంట్ ఎగ్జిటెడ్ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకు ఆ ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ఎప్పుడైతే హోమ్ కాంపోనెంట్ నుంచి బయటకు వెళ్తామో అంటే వేరే కాంపోనెంట్కి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇంతకు ముందు రాసినవి ఉన్నాయి, అవి డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్లో ఉన్నా, యూఆర్ఎల్లో స్లాష్ హోమ్ అని ఉంది కాబట్టి హోమ్ కాంపోనెంట్లో ఉన్నా. నేను ఇప్పుడు అబౌట్ అజ్లోకి వెళ్తున్నా. సో అబౌట్ అజ్లోకి వెళ్ళామని అంటే దాని మీనింగ్ ఏంటి, హోమ్ కాంపోనెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను అని దాని మీనింగ్. సో అలా అయ్యింది కాబట్టి మనకి హోమ్ కాంపోనెంట్లో లైన్ నెంబర్ 17లో మనం రాసింది ఏంటంటే ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్లో కన్సోల్లో నేను హోమ్ కాంపోనెంట్ ఎగ్జిటెడ్ అని రాశాను. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ మనం హోమ్ కాంపోనెంట్ నుంచి ఎప్పుడైతే వేరే కాంపోనెంట్కి నావిగేట్ అవుతున్నామో అప్పుడు. నేను ఇప్పుడు కాంటాక్ట్ అజ్లోకి వెళ్తున్నా, ఇప్పుడు మనకు ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలే. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, హోమ్ కాంపోనెంట్లో ఉన్నాము దాంట్లో నుంచి వేరే కాంపోనెంట్కి వెళ్తున్నప్పుడు. సో నేను అబౌట్ అజ్లో నుంచి కాంటాక్ట్ అజ్కి వెళ్ళాను కాబట్టి హోమ్ కాంపోనెంట్ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు కాబట్టి ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లే. ఇప్పుడు నేను మళ్ళీ హోమ్లోకి వెళ్తున్నా, వెళ్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వట్లే. వెళ్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఎన్జీ ఆన్ యూనిట్ అనే లైఫ్ సైకిల్ హుక్ ని యూజ్ చేయాలి. ఆహా, కాంపోనెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఏదైనా టాస్క్ చేయాలి అని అంటే అప్పుడు ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ హోమ్ నుంచి వేరే కాంపోనెంట్కి వెళ్ళాను, మళ్ళీ హోమ్ కాంపోనెంట్ ఎగ్జిటెడ్ అనే మెథడ్ అనేది కాల్ అయింది. సో ఇది మనకి ఈ ఆన్ డిస్ట్రాయ్ అనే మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే రియల్ టైంలో సపోజ్ మనకి ఈ కాంపోనెంట్లో ఏదైనా ఒక డేటాని యూజరు ఎంటర్ చేశారు, ఆ డేటా యూజర్ సేవ్ చేయకుండా వేరే కాంపోనెంట్కి వెళ్ళిపోతున్నప్పుడు మనం అది హ్యాండిల్ చేయడానికి, సో అందులో ఉన్న డేటాని యూజర్ సేవ్ చేశారో లేదో చెక్ చేస్తాం. సో ఎలా చెక్ చేసుకుంటామంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ తీసుకుందాం, సేవ్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో సేవ్డ్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్కి ఒక మెథడ్ అనేది ఒక అలర్ట్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. సో ఆ కాంపోనెంట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఒక కండిషన్ రాసుకుంటాం, ఇఫ్ సేవ్డ్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ ఉంటే ఏం చేయం, ఒకవేళ సేవ్ చేసుకోకపోతే. ఇది ఒక యూజ్ కేస్ అంతే. సో అప్పుడు మనం ఏం చేస్తాము, యూజర్కి డేటా నాట్ సేవ్డ్ అని చెప్పి సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ నేను అలర్ట్ ఆఫ్ సేవ్ డేటా అని చెప్పి ఇక్కడ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు మనం హోమ్ లోకి వెళ్తున్నాం, ఇప్పుడు నేను హోమ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నా, ఇప్పుడు మనకి ఏమొచ్చింది సేవ్ డేటా అని చెప్పి ఒకటి వచ్చింది. సో అలా మనం యూజర్ కి డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ కాంపోనెంట్ నుంచి బయటకు వెళ్లకుండా కూడా మనం చేయొచ్చు అనమాట. యూజర్కి సమ్ మెసేజ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, ఆ కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్కి నావిగేట్ అవ్వకుండా కూడా మనం సమ్ మెథడ్స్ని యూస్ చేసి చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి యూస్ కేసు, మనం ఈ కాంపోనెంట్కి వచ్చాక సమ్ ఈవెంట్ లిజనర్స్ని యాడ్ చేసాం. సపోజ్ ఇక్కడ మనం హోమ్ కాంపోనెంట్కి ఎప్పుడైతే వస్తామో మనకి ఈ కంప్లీట్ డాక్యుమెంట్లో క్లిక్ ఈవెంట్ అనేది హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నాం. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ ఎన్జీ ఆన్ యూనిట్లోనేమో క్లిక్ ఈవెంట్ ని రాసుకుంటాము, ఎన్జీ ఆన్ డిస్ట్రాయ్లోనేమో క్లిక్ ఈవెంట్ ని అన్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా మనం యాంగులర్లో కానీ జావా స్క్రిప్ట్లో కానీ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా మనం ఈవెంట్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ అదే ఈవెంట్ని రిమూవ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్లోనే మనకి క్లిక్ ఈవెంట్ కావాలి, రిమైనింగ్ కాంపోనెంట్స్లో అవసరం లేదు. సో అవసరం లేనప్పుడు మనకు ఆ కాంపోనెంట్స్లో కూడా రన్ అవడం ద్వారా మనకి అప్లికేషన్ అనేది స్లో అయిపోతుంది, కాబట్టి మనకి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో అదొక యూజ్ కేసు. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి యాంగులర్లో సబ్స్క్రిప్షన్స్ అని ఉంటాయి అండ్
RxJS లైబ్రరీ లో అబ్జర్వబుల్స్ అని ఉంటాయి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఒక కాంపోనెంట్ కి ఎప్పుడైతే వెళ్తామో ఆ కాంపోనెంట్ లో సమ్ డేటా యూజ్ చేసుకోవడం కోసం అబ్జర్వబుల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అబ్జర్వబుల్స్ ని, సబ్జెక్ట్స్ ని, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనే ఉంటాయి, వాటిని సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఆ కాంపోనెంట్ కి వచ్చాక. అంటే ఆ కాంపోనెంట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనకు ఆ సబ్స్క్రిప్షన్ అనేది అవసరం లేదు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ngo on destroy అనే మెథడ్లో మనం అన్సబ్స్క్రైబ్ మెథడ్ని కాల్ చేస్తాం అనమాట. సో ngo on destroy అనే మెథడ్ ఒక కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రీవియస్ కాంపోనెంట్లో మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే మనం ngo on destroy మెథడ్లో మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.